నమస్తే రమగారు నమస్తే రమగారు మనము సత్ప్రవర్తన కలిగిన భక్తుల కథలు చెప్పుకుంటూ ఉన్నాం కొంతమంది అందులో భాగంగా ఏదైనా ఒక కథ అదే సత్ప్రవర్తనే అన్నిటికంటే ముఖ్యమైనది అంతే మిగిలింది ఏది కాదు నువ్వు స్తోత్రం చదివా పారాయణ చేసేవా అక్కర్లే ప్రవర్తన బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్ పూర్వం ఒక రాజుగారు ఉండేవారట అయితే ఈ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు పిల్లడికి చదువు వయసు వచ్చాక అంటే ఐదు ఏడు సంవత్సరాలు అట్లా వయసు వచ్చాక రాజు రాణి ఏమనుకున్నారంటే మన పిల్లడిని చక్కగా చదివిద్దాం సాధువు దగ్గర చదివిద్దాం వాడు పెద్దవాడు అయ్యాక వాడు సాధువు అవుతాడో రాజు అవుతాడో వాడే డిసైడ్ చేసుకుంటాడు మహాత్ముల దగ్గర మామూలు గురువుల దగ్గర చదువు కాదు సాధువుల దగ్గరే చదివించాలి అప్పుడు వాడు సాధువు అయినా అవుతాడు లేదా అయినా అవుతాడు అని భావించారు సరే ఇలా ఆలోచించుకుంటుండగా ఏమైందట సరిగ్గా వాడు మాట్లాడుకుంటూ ఉండగా ఈ రాజుగారి అంతకున్నకు ఒక దొంగ ప్రవేశించాడు వాడు పక్కన నిలబడి విన్నాడు వినేమనుకున్నాడు ఓహో వీళ్ళు ఇలా చేద్దామనుకుంటున్నారు తర్వాత ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు వాడు వింటున్నాడు రాజు అన్నాడు మరి ఇప్పుడు రాణిగారు అంది కాదండి సాధువులు ఎవరో మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో మనకు ఎలా తెలుస్తుంది అంటే అలా కాదు మనకు సమీపారణ్యంలో నలుగురు చాలా గొప్ప సాధువులు ఉన్నారు వాళ్ళు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళలో ఎవరు చాలా అద్భుతంగా అనిపిస్తే ఆయన దగ్గర మన పిల్లాన్ని శిష్యరికని చేరుద్దాం వాడు పెరిగి పెద్ద అయ్యాక అయితే రాజు అవుతాడు లేకపోతే సాధువే అవుతాడు అని ఆలోచించుకుంటే ఇక్కడేమనుకున్నాడు ఈ ఇంట్లో నుంచి ఓ వస్తువు దొంగతనం చేసామనుకో ఓ వస్తువే అదే ఇప్పుడు రాజుగారి అబ్బాయికి చదువు కుదిర్చే సాధువులాగా లేదా కుదురుకున్నామనుకో ఈ డబ్బంతా మందే చక్క అందుకని ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వీడు రాజు కంటే ముందు రాజు ఇంకా డిసైడ్ చేసుకున్నాడు ఎప్పటికో వెళ్ళాలి ఆయన సా అక్కడికి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళిపోతే నలుగురు సాధువులు కనపడ్డారు తలా ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు ఈ కూరడు ఏం చేశాడు దొంగవాడు ముందు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు మహాప్రభు నేను తత్ప్రవర్తన నేర్చుకోవాలనుకుంటున్నాను మీ శిష్యుడిగా ఉంటాను ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి అన్నాడు అబద్ధం చెప్పొద్దు అసత్యం ఆడరాదు అస్సలు బతాలు చెప్పకూడదు నాయన సత్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్నే పలకమన్నాడు కుర్రాడు అడిగాడు ఇంకేమైనా ఉందంటే ఏమీ లేదు అయినా ఇంకంతేనా కళ్ళు మూసుకున్నాడు అసత్యము పలుకరాదు బాగుంది కదా సరే ఈ రెండో సాధువు దగ్గరికి వెళ్ళాడు రెండో సాధువు దగ్గరికి వెళ్తే రెండో సాధువు కూడా దండం పెట్టాడు నేను విద్యార్థిని అన్నాడు మీ శిష్యుడిగా ఉంటానన్నాడు ఏదైనా చెప్పమన్నాడు చెప్పమంటే ఈయనేమన్నాడు ఇతరులను కూడా నీ వలనే తెలుసుకో నీలాంటి వాళ్ళు ఏనని తెలుసుకో అని చెప్పాడు అది చెప్పేసరికి అది కూరడు ఇంకా ఏదైనా చెప్తారా ఇంకేం చెప్పండి ఆయన ఒకటే ప్రతి ప్రాణి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అంతా భగవత్ స్వరూపమే అంతేనని కళ్ళు కూసుకున్నాడు ఆయన ఇంకేం చెప్పడు మొదటిది అబద్ధం చెప్పకూడదు రెండోది ప్రాణులన్నీ సమానమే అన్ని సమానమే ఇప్పుడు ఈ మూడో సాధువు దగ్గరికి వెళ్ళాడు మూడో సాధువు దగ్గరికి వెళ్తే మూడో సాధువు కూడా ధనం పెట్టి అయ్యా నేను విద్యార్థి నాకు ఏమైనా చెప్పండి అన్నాడు ఈయన ఏమన్నాడంటే భగవంతుడే నావాడు నేను భగవంతుడి వాడినే భగవంతుడు తప్ప ప్రపంచంలో ఏదీ లేదని భావించాలి భగవంతుడు తప్ప ఇంకెళ్ళేది అన్నిటికీ భగవంతుడే నాకు ప్రతిదానికి దేవుడే దిక్కని భావించాలి ఇది బాగుంది సరే ఇంకేమన్నా చెప్తారంటే ఇంకేం లేదని నేను కళ్ళు మూసుకున్నాడు నాలుగో సాధువు దగ్గరికి వెళ్ళాడు నాలుగో సాధువు ఏం చెప్పాడంటే సాధువర్తన దయగా ఉండటం ప్రాణుల పట్ల ఈయన ఉద్దేశం ఇది ఈ నాలుగు వాక్యాలు పెట్టుకున్నాడు మనవాడు ఈ అడవిలోనే ఇంకో పక్కకు పోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు కూర్చుని ఉన్నాడు సన్యాస వేషం వేసుకుని సన్యాస వేషానికి ఏముంది ఈ మామూలు పట్ల వేసుకోకూడదు పైన కిందకి ఒక గౌన్ లాంటిది వేసుకోవటము గడ్డము అది చీకిరి బాకిరిగా ఉంటుంది కళ్ళు మూసుకుని ఏదో జపం చేయటం బట్ ఏం చేస్తున్నాడో జపం సరే కొన్ని నాలుగు గడిచేసారు వీడికి కూర్చోవటం అలవాటైంది రాజుగారు రావాలి కదా మరి కూర్చుని ఉండపతి రోజంతా కూర్చోపతి రాజుగారు వచ్చి వెళ్ళిపోడు అదే అందుకని కూర్చున్నాడు ఈ కొద్ది రోజులకి రాజు వచ్చి వచ్చి ఆయన ఒక్కొక్క సాధువు దగ్గర నమస్కారం చేస్తూ అందరితోటి మాట్లాడుకుని ఐదో సాధువు కూడా చేరాడు ఇక్కడని ఐదో సాధువుతో కూడా మాట్లాడాడు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి కదా ఇవన్నీ చెప్పి భార్యకి చెప్తే భార్య తను కలిసి డిసైడ్ చేసుకుని పిల్లవాడిని తెచ్చి అప్ప చెప్పాలి అక్కడి నుంచి ఏమైంది వెళ్ళాడు రాజుగారు వెళ్ళాం కానీ ఇక సొంగేమను అంటే రాజు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం కోసం ఈ సాధువు వేషం విప్పి ఇక్కడ పెట్టి రాజుగారింటి పరిగెత్తాడు వెళ్తే ఈ రాజు రాణి అంతపురంలో ఉన్నారు వాడికి తెలుసు ఓ చెట్టు మీద చెప్తే అంతపురం గోడ మీద వచ్చి కూర్చోవచ్చు వచ్చి అక్కడ కూర్చున్నాయి సార్ కళ్ళు రాజు రాణి మాట్లాడుకున్నారు ఏమండి సాధువులు చూసారా అడవిలో అంతా బాగుందా వాళ్ళు కులాసాగా ఉన్నారంటే ఆ అన్నీ బాగున్నాయి ఇదివరకు నలుగురు ఉంటారని విన్నాను ఇప్పుడు అక్కడ ఐదుగురు ఉన్నారు ఒక్కొక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళాను మొదట ఆయనేమో అబద్ధం చెప్పొద్దన్నాడు రెండో ఆయనేమో సర్వపత్రాణి సమానత్వం అన్నాడు మూడో ఆయనేమో భగవంతుడే అన్నిటికీ దిక్కని భావించమన్నాడు నాలుగో ఆయనేమో ప్రాణుల పట్ల దయగా ఉండాలన్నాడు ఐదో ఆయన ఈ నాలుగు వాక్యాలు చెప్పాడు వీళ్ళు ఒక్కొక్కటి చెప్పారు ఐదో ఆయన నాలుగు వాక్యాలు చెప్పి సాధు సంతుల మాట విను ఆయన అని చెప్పాడు ఈదు మహావాక్యాలు చెప్పాడు ఆయనే చాలా గొప్పవాడు మన పిల్లని ఆయన దగ్గరే పెడదాం అనే తరకలు ఈ సాధు అంగ కనిపించింది వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు నేను ఇంత గొప్పవాడిని అయిపోయానా రాజు స్వయంగా తన పిల్లాన్ని నా దగ్గర పెట్టి విద్య చెప్పించాలని భావిస్తున్నాడంటే ఆ మాటలు నేనే పాటిస్తే ఈ అక్కడి నుంచి ఆడగలి నుంచి ఆ దొంగ వెళ్ళిపోయి అక్కడెక్కడికో ఇంకా సుదూర తీరాలకో నదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు ఈ తను విన్న నాలుగు మహావాక్యాలు తను యాడ్ చేసిన సంతల్ని గౌరవించండి అనే ఐదు మహావాక్యాలని వాటినే మననం చేస్తూ కొన్నాళ్ళకి నిజంగానే సాధువైపోయాడు కానీ అతనికి మంత్రదీక్ష లేదు ఈ వాక్యాల స్మరణలోనే ఉన్నాడు అయితే భగవంతుడికి వీరి మీద కృపాకరుణ వచ్చినాయి ఒకరోజు పొద్దునే ప్రత్యక్షమయ్యా చక్కటి స్వరూపంతో అయితే దేవుణ్ణి చూసి సరికల్ ఈ దొంగ మై మర్చిపోయాడు తండ్రి నా పట్ల కరుణతోటి వచ్చావా నాకు ఒక మంత్రదీక్షనిస్తే నేను మంత్రం జపం చేసుకుంటాను అని అడిగాడు ఈ నాలుగు వాక్యాల ముందు ఏమేం వాక్యాల గురించో చెప్తున్నాడో అదే అనమాట భగవంతుడు నువ్వు నాలుగు తలలు నరికి పట్టు రావాలి నాకు మొదటిది అసత్యం ఆడకూడదు రెండో వాడు ప్రాణులందరూ భగవంతు సమానం అనుకునేవాడు మూడోవాడు భగవంతుడే దిక్కు అని భావించేవాడు నాలుగో వాళ్ళు సర్వప్రాణి సమానత్వం అంటే ప్రాణుల పట్ల దయగా ఉండాలనే ఈ నలుగురు తలలు నరికి పట్టుకురా ఈ కత్తితోటి ఆ నాలుగు తలలు చూశాక నీకు మంత్రదీక్షిస్తానన్నాడు దొంగ సరే అడు కథపుచ్చుకుని లేచే వేచా కనిపించింది నేను ఏం మానేయటానికి ఈ జపం చేసుకుంటున్నాను నేను మళ్ళీ నేను వెళ్ళి ఆపణ చేయటం ఏమిటి పది అడుగులు వేసినాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు భగవంతుడు చిరునవ్వుతో చూస్తున్నట్టను అయ్యా నేను అబద్ధం అడ్డం మానేశాను అందరినీ నాతో సమానంగా చూసుకుంటున్నాను నాకు భగవంతుడి పట్లే విశ్వాసం ఉంది ప్రాణుల పట్ల దయగా ఉన్నాను ఈ నాలుగు లక్షణాలు నాకే ఉన్నాయి నా తల నరుక్కునిస్తాను నీకు నాకు దీక్ష ఇవ్వని మేడం మీద పెట్టుకుని ఆ మేడం ఆ కత్తి పెట్టే లాగబోయాడు భగవంతుడు నవ్వుతూ కత్తిపట్టుకున్నట్టు ఈ పరివర్తన నీతో వచ్చిందా రాలేదా నీ కొన్ని తెలియడానికే ఈ ప్రశ్న అడిగాను నాయన నువ్వు నీకు మంత్రదీక్ష అక్కర్లేదు నువ్వు నా సొంతం అయిపోయావని అతన్ని సశరీరంగా ఆ దొంగని తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు వాక్యాలు వినడం కాదు వాటిని స్వయంగా పాటించే ప్రయత్నం చేస్తే భగవంతుడికి నచ్చుతుంది నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నావు అనేది ఇంపార్టెంటే కాదు అసలు ఒక్కటి విను దాన్ని త్రికరణ శుద్ధిగా పాటించు మన ప్రవర్తనలో మార్పు మార్పు తెచ్చుకో తెచ్చుకో ఈ మార్పు నువ్వు ప్రపంచానికి తెలియదు లోపలున్న అంతర్జ్యోతికి తెలుస్తుంది నువ్వు మారిన సంగతి ప్రపంచాన్ని నమ్మించాల్సిన అవసరమే లేదు నీకు లోవాడికి తెలియాలి లోపలి వాడికి తెలిస్తే నీకు కావాల్సిందే నీకు ఆ సమయంలో నీకు అవసరమైంది భగవంతుడు నీకు ఇచ్చే తీరతాడని చెప్పే కథ ఎంత బాగుందో మంచి మంచి కథలు ఉన్నాయి కదా మన దగ్గర చాలా అద్భుతంగా ఉంది రమ్మగారు ఇప్పుడు ప్రవర్తన మార్చుకోవాలి అనేది ఇప్పుడు ఎప్పుడు లేట్ కాదు జయ జీవితకాలం మనకు సమయం ఇస్తాడు భగవంతుడు ఎప్పుడైనా మనం మార్పు తెచ్చుకోవచ్చు చాలా దుష్ప్రవర్తన చేసాం ఇన్నాళ్ళుగా ఇలా ఉన్నాం మారితే ఎలా అని అనుకోవద్దు ఇన్నాళ్ళు తప్పులు చేశాడు వీడి పెద్ద మారుతాడా అని మనం అనకూడదు ఇంకొకళ్ళని ఖచ్చితంగా మార్పు వస్తుంది మార్పు రావచ్చు మార్పు తీసుకోవచ్చు మార్పు అత్యంత సహజమైనది మనం ఇంత పుట్టాం ఇంత అవలా అలాగే ఎంత తప్పులు చేసేవాడైనా లోపల నుంచి మార్పు వస్తే వాడిని ఒప్పుకోవాలి స్వాగతించాలి స్వాగతించాలి తప్పకుండా భగవంతునే వాడిని స్వాగతిస్తాడు మానవ మనం ఎంత నువ్వు ఇదివరకు అలా చేసే ఒకదాన్ని గుర్తు చేయొద్దు వాడికి చేయకూడదు వీటిలో వచ్చిన మార్పుని స్వాగతించి ఆ మార్పుని గుర్తెరిగి వాడిని ఇంకొంచెం ముందుకు సన్మార్గంలోకి నెట్టడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ఇవరకు అలాంటి వాడివి కదా అని అనకూడదు భగవంతుడికి నచ్చుతుంది ఆ మార్పు తెచ్చుకునే అవకాశాలు ఇస్తాడు మనకి ఇచ్చిన కొన్ని అవకాశాలు వదిలేసుకున్నా దొరికిన అవకాశాన్ని పట్టుకుని మన ప్రవర్తనని మార్చుకోవచ్చు చాలా బాగుంది రామ్ గారు అద్భుతం నమస్తే నమస్తే జీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి